Babu? Babu? నీకు రాలేదేం బాబు? వద్దామనుకుంటాం తాత. నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే బాబు, టెలిఫోన్. నేను రిసీవ్ చేసుకుంటాను తాత. హలో, గుడ్ మార్నింగ్ సార్. పోలీస్ ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్ సార్. మీ తమ్ముడు సుందరం గుండె జబ్బు వల్ల మరణించినట్టు డాక్టర్ సర్టిఫై చేశారు. రాత్రి 2 గంటలకే శవ పరీక్ష పూర్తయింది. ఆ వేళ అప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఫోన్ చేయలేదు. మీ నిజాయితీని అభినందిస్తున్నాను సార్. మిమ్మల్ని గురించి పెద్ద రిపోర్ట్ తయారు చేసి పై అధికారులకు పంపిస్తున్నాను. ఎందుకు సార్? మీకోసం కాదు, అది మా డ్యూటీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే పేపర్ చూశాను గురు. అదృష్టం అంటే అలా కలిసి రావాలి. అసలు నీకు చూడుందిరే గురు, నువ్వు వాడు ఒకే మాదిరిగా ఉంటుందనే ఉంది. అసలు ఏమంటావు? అలాగే బ్యాంకు దోపిడీ కేసు వాడిని ఎత్తున వేసి జైలుకి పంపించావు. వాడు బయటపడ్డాకైనా మళ్ళీ ట్రబుల్ వస్తున్నాయోనని దేవుడే వాడు. నిజంగా వాడు గుండాకి తొచ్చాడా లేక నువ్వే ముగ్గురు నోరు పూసి? నేను నమ్మలేదు. సావై, నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను. అలాగే. ఏమిటి బ్యాంకు దోపిడీ కేసులో అన్నగారికి సంబంధం ఉంది? నన్ను జైలుకు పంపించింది కూడా ఆయన. బాబు ఎలా ఉన్నాను తాత? ఇక్కడ తాత. బాబు ఇలా ఇవ్వుతా. నేనండి, కమలని మాట్లాడేది. చాలా వరీడ్ గా ఉన్నట్టున్నారు. పేపర్ లో న్యూస్ చదివి మేమే షాక్ అయినాం. పాప, మీరెలా ఉన్నారు? ఇప్పుడే వద్దాం అనుకున్నాం, కానీ నాన్నగారి ఒంట్లో ఏం బాగోలేదు. సాయంత్రం 5 గంటలకు వస్తామని చెప్పన్నారు నాన్న. నోనో, ఆయనే వెళ్ళాలన్నారు. మీ గురించి నాన్నగారు చాలా ఆందోళన పడుతున్నారు. సాయంత్రం 5 గంటలకు వస్తాం. నిజమే కదమ్మా, రాత్రి జరిగిన సంఘటనకు తట్టుకోవడం అందరికీ సాధ్యమా? ఎంత దుర్మార్గుడైనా సొంత తమ్ముడు జైలు నుండి పారిపోయచ్చు. పైగా కళ్ళ ముందే గుండె ఆగిపోయి ప్రాణాలు వదిలాడు. తలుచుకుంటే మనకి ఒళ్ళు గగురు పొడుస్తుంది. కానీ ఈ పరిస్థితుల్లో అనుకున్న ముహూర్తానికి మీ పెళ్లి అవుతుందా అని సందేహంగా ఉందమ్మా. ఆయనంతా ఆయన ఒప్పుకుంటే సరిగాని, లేకపోతే ఈ ముహూర్తానికే పెళ్లి జరగాలని నిర్బంధిస్తే ఏం బాగుంటుంది నాన్న? అదేనమ్మా నా బాధ కూడా. మీ పెళ్లి ఇంకొన్నాళ్ళు వాయిదా పడేటట్టే ఉంది. అదంతా నా దురదృష్టం.
మీకు పెళ్లి చేసి మీ దాంపత్యం 3 పువ్వులు 6 కాయలుగా వర్తిల్లుతూ ఉంటే చూడాలని నాశ. కానీ అంతవరకు భగవంతుడు నన్ను ఉండనిస్తాడు. ఎందుకు నా ఊరికే ఊహించుకుని బాధపడతావు? సాయంత్రం వెళ్తున్నావుగా, ఆయన అడిగి చూద్దాం. అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్ ఆనందరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్. పొద్దున్నే మీ దగ్గర నుంచి ఫోన్ కాల్ ఎక్స్పెక్ట్ చేశాను. రాత్రి జరిగిన సంఘటనతో అప్సెట్ అయి ఉంటారు. రామ 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 నాకు ఇంజక్షన్ వద్దు డాక్టర్. అరే, చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. అసలు మనిషియే పూర్తిగా మారిపోయారు. నాకేమి డబ్బు లేదు డాక్టర్, నేను బాగా ఉన్నాను. అంటే మీరు పూర్తిగా రిస్కి మానేశాను. రామచీలు కనో కటి పెంచి నా మాట కాదన్నారే. చూశారా, విస్కీ మానేసి 24 గంటలు కూడా కాలేదు, ఎంత మార్పు వచ్చిందో. అందుకనే ప్రొహిబిషన్ ప్రొహిబిషన్ అన్నారండి. మళ్ళీ తవ్వుతారా? నో డాక్టర్. అయితే ఇంక నిండా 100 ఏళ్ళు బతుకుతారు. ఇవాళ నుంచి మీ జీవితంలో నూతనాధ్యాయం ప్రారంభమవుతుంది. నిజం చెప్పారు డాక్టర్, ఇవాళ నుంచి నా జీవితంలో నూతనాధ్యాయం ప్రారంభమైంది. మీ మంచి కోసమే భగవంతుడు మీకు బుద్ధి పుట్టించాడు. విష్ యూ ఆల్ వెల్, నేను ఇంకా వెళ్ళొస్తాను. రామ రామ రామ. కమీ. సారీ కి డిస్టర్బ్ యూ. మీరు ఇవాళ ఆఫీస్ రాలేదు, రారని కూడా తెలుసు. అర్జెంట్ గా పంపవలసిన చెక్స్ ఉన్నాయి, సంతకాలు కావాలి. క్షమించండి, ఈవేళ పోస్ట్ లో వెళ్ళి తీరాలి. వెళ్ళి తీరాలా? మరి మరి రాత్రి పెనుగులు అట్లా చెయ్యి పెనికి. ఏడు ఎలా సంతకాలు పెట్టారు? అయ్యో ఎలాగండి, ఈ చెక్స్ ఇవాళ వెళ్తే గానీ గూడ్స్ క్లియర్ చేయడానికి వీలేదు, లేకపోతే కొన్ని వేలు నష్టం. పోనీ, ఎవరి చేతితో సంతకం పెట్టాలి? గుడ్ ఐడియా. వెరీ గుడ్. బ్యాంక్ ఏజెంట్ గారు అర్జెంట్ గా రమ్మని చెప్పు. స్పెషల్ సిగ్నేచర్ తీసుకెళ్ళమ. థాంక్ యూ బాస్. సిక్స్ మిస్ మంజుల. మంజుల మంజుల ఇస్ ఎ వెరీ బిగ్ డెవిల్. నమస్కారం అండి. థర్డ్ డెవిల్. ఏంటి యు చీట్? బస్ 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 అది కాదు. ఈ బాస్ అర్ధరాత్రి 12 గంటలు వెయిట్ చేశాను. ఓ ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. రాత్రి మా ఇంట్లో ఒక పెద్ద ట్రాజడీ జరిగింది. నేను చెప్పేది మన డాక్టర్ సంగతి. మన రాత్రి ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చారు, ఫారెన్ గెస్ట్. షట్ అప్ డోంట్ బ్రా. మన రాత్రి రోజంతా పాడి జరిగి వెళ్ళలేదు. ఐ సీ, ఏదో కాలక్షేపాలు. అలా 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 వెళ్ళి ఉండు. ఈ సంగతి వంతకు, గేసుకి, పాపకు, పంతులకు అందరికీ చెప్పేస్తా. నీ బామ్మతో చెప్పు. వాట్? ఐ సే షట్ అప్, ఐ విల్ కిల్ యు. భగవంతుడా, క్షణ క్షణానికి ఒక సమస్య ఎదురవుతుంది. నేను ఇక్కడి నుంచి బ్రతికి బయటపడి ఎలా చూస్తున్నాను? నేను తాత. కమల. కమల కమల. గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవెనింగ్. నాన్నగారు చాలా నీరసంగా ఉన్నారు, తను స్వయంగా వచ్చి సానుభూతి అందజేయాలని అనుకున్నారు. నేనే వద్దలా. ఏమిటలా చూస్తున్నారు? మీలో చాలా మార్పు వచ్చింది, మీ చూపులే మారిపోయాయి. అబ్బే, అదేం లేదు, నేనేం మారలేదు. సహజమేలేండి, రాత్రి జరిగిన సంఘటన సామాన్యమైనదా? గారు కూడా మిమ్మల్ని గురించే అనుకున్నారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుందా అని ఆందోళన పడుతున్నారు. పెళ్ళ? పెళ్లిని గురించి ఆలోచించే స్థితిలో మీరు ఉండరని నాకు తెలుసు. కానీ ఆనంద్, మీతో పరిచయం నాకు తక్కువ,
మనసు విప్పి మాట్లాడే జనవు లేదు. అయినా పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానా అని ఆశ్చర్యంగా ఉండొచ్చు. నాకు చిన్నప్పుడే తల్లి కరువయింది. మా నాన్న నన్ను కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్దదాన్ని చేశారు. ఆయనకు నేనంటే పంచప్రాణాలు. ఆస్తి ఐశ్వర్యము అన్నీ ఉన్నాయి, కానీ ఆయనకు మనశ్శాంతి లేదు. లోన ఏదో తీరని బాధ, చెబితే నేను బాధపడతానని భయం. మరీ కొన్నాళ్ళుగా నన్ను ఇంటిదాన్ని చెయ్యాలని తాపత్రయపడుతున్నారు. మీకు అర్థాంగినైతే నేను సుఖపడతానని ఆయనకు గట్టి నమ్మకం. మా నాన్నకు మనశ్శాంతి లభిస్తుందనే తృప్తి, మీ అనురాగాన్ని పొందగలననే ధైర్యం, ఈ రెండే నన్ను ఈ పెళ్లికి అంగీకరింపజేశాయి. ఈ పెళ్లి ఇప్పుడు వాయిదా పడితే మా నాన్న ఆరోగ్యం మళ్ళీ మొదటికి వస్తుంది. మా ఇద్దరి భవిష్యత్తు మీ సమాధానం మీద ఆధారపడి ఉన్నది. కమలా, నేనేం సమాధానం చెప్పగలను? నా బాధ ఆనంద్, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. నా బాధ నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా అర్థం చేసుకోలేదు. అయితే అనుకున్న ముహూర్తానికి పెళ్లి. క్షమించు కమలా, నన్ను నిర్బంధించు. నిర్బంధించడం లేదు, ప్రార్థిస్తున్నాను. మా తండ్రికి మనశ్శాంతి ప్రసాదించి ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడుతున్నా. కమలా, 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 మీ నాన్నగారికి ప్రాణభిక్ష పెట్టే శక్తి నాకుంటే నా ప్రాణాలు తారబోయమన్నా తారబోస్తాను. కానీ ఈ పెళ్లికి కొంచెం వ్యవధి కావాలని కోరుతున్నా. వ్యవధి మా నాన్నకు భగవంతుడి వారిగా. కమలా, నిష్ఠూరంగా మాట్లాడు. కావాలంటే మీ నాన్నగారితో నేనే స్వయంగా వచ్చి మాట్లాడతాను. సరే, పోయి ఆ పనినే చెయ్యండి. మీ మేలు ఈ జన్మలో మరవను. అలాగే, రేపు తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తాను.